హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలా చేశారంటే ఉట్టి బెండకాయ ఫ్రైనే తినేస్తారండి బౌల్లో వేసుకొని, అంత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. ఇక చక్కగా మనకి అన్నంలో కూడా మంచిగా కలుస్తుందండి ఇలా చేశారంటే. అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నోరు రుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1 పావు కిలో వరకు బెండకాయలను తీసుకున్నానండి. ఎప్పుడైనా మనం ఫ్రెష్గా ఉంటేనే, మనకి వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటేనే మనం చేసే కర్రీ అయినా ఫ్రై అయినా చాలా టేస్టీగా వస్తుంది. ఇక ఈ బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి. ఇక ఇప్పుడు ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి 1½ కరేట వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని తుంపేసి వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు వేస్తున్నాను. వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 2 బిగ్ సైజు ఆనియన్స్ని తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ మంచిగా కలుపుకోకపోతే అడుగున ఈ ఆనియన్ ముక్కలు ఉండిపోతాయి కదా, ఇంకా అవి మాడిపోతాయండి. అందుకోసం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మరొక 10 మినిట్స్ వరకు కూడా చక్కగా ఇవి వీటిని బెండకాయలని ఫ్రై చేసుకోవాలండి, బెండకాయ ముక్కల్ని. ఇక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నానండి. ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా దీంట్లోకి రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జస్ట్ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకోవటమేనండి. స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.